హాయ్ అండి, భవానీ వంటింటికి స్వాగతం. ఇప్పుడు ఉల్లిపాయ పకోడి ఎలా చేయాలో చూద్దామండి. ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నాను. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తామండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులోనే రుచికి సరిపడా కారం వేద్దామండి. రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం. ఒక స్పూన్ ధనియాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కలిపేద్దాం. ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. వేసి మొత్తం కలిపేద్దాం. ముందుగానే వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే ఉల్లిపాయలో ఉన్న తేమే వీటికి సరిపోతుంది. సరిపోకపోతే అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుందామండి ఇందులో. కొంచెం చూసుకొని కలుపుకోండి. ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నాము. మరి జార్ జారు కాకుండా గట్టి కలిపి పెట్టుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్నాం. ఆయిల్ వేడి చేసుకున్నామండి. ఆయిల్ వేడయ్యాక ఈ కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసేద్దాం కొద్ది కొద్దిగా. దోరగా వేయించుకున్నాం. అటు ఇటు తిప్పుకుంటూ ఇలా దోరగా వేయించుకున్నామండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నప్పుడు మిగతాది కూడా అలానే వేసేద్దామండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఉల్లిపాయ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది కాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.